తాతాజీ గారు వినిపిస్తుందండి. యా నమస్తే తాతాజీ గారు. నమస్తే. ఏంటంటే ఈరోజు కాపునాడు సభ అసలు ఏం తీర్మానం చేయబోతోంది, అదేవిధంగా ముద్రగడ గారు లేఖ పట్ల ఇప్పుడు జనసేన నాయకులు వీళ్ళందరూ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముద్రగడ గారు అనట్లేదు, వాళ్ళు ఒక పెద్ద మనిషి అన్నారు, పెద్ద మనిషి లేఖ రాశారు, మేము మమ్మల్ని యూజ్ చేసుకోండి అంటే మమ్మల్ని ఉపయోగించుకోండి అని చెప్పి లేఖ రాశారు. అది వాళ్ళు ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు. దాంతోపాటు రంగా విగ్రహాలకు సంబంధించి జరుగుతోన్న ఈ రాజకీయం ఇదంతా కూడా ఏంటి, కాపు సంఘాలు ఎలా చూస్తున్నాయి దీన్ని? మేడం గారు, ఇప్పుడు సూర్యప్రకాశరావు గారు మాట్లాడారండి. సూర్యప్రకాశరావు మాట్లాడుతూ ఒక పెద్ద మనిషి ఇలాగా రాశారు ఇవాళ ఉత్తరం అని అంటున్నారు. అంటే సూర్యప్రకాశరావు గారు మరి ఈరోజు సూర్యప్రకాశరావు మాట్లాడుతున్నారు, 2014లోని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి వచ్చింది, ఆ రోజున ప్రభుత్వం ఇస్తానని వచ్చింది ఇవ్వలేదు. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా అండి 14లో, ఆయన హామీలు ఇచ్చి కాపులకి మేనిఫెస్టో పెట్టి ఇస్తానని చెప్పేసి ఇవ్వకపోతే ఇస్తానని ఇవ్వలేదు కాబట్టి ఎందుకు ఇవ్వవు అని చెప్పేసి అడుగుతాం. అది ఆ రోజున ఆయన రెండు ఉత్తరాలు రాసి ఉత్తరాలు స్పందించకపోతే చంద్రబాబు నాయుడు గారిని ఇమీడియట్లీ ఉద్యమం స్టార్ట్ చేసి ఉద్యమ పరంగా ఆయన ఇచ్చేస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసిన ఈ పవన్ కళ్యాణ్ గారు ఏం తప్పు జరిగినా సరే నేను నిలదీస్తాను అని చెప్పిన పెద్ద మనిషి మరి రాష్ట్రంలోని ఈ మేనిఫెస్టోలో పెట్టిన హామీలు చేయకపోతుంటే ఒక ఉద్యమం చేసి కుటుంబం పరంగా భార్య కోడలో కొడుకుని అందరినీ లాఠీ ఛార్జీలతో బాదుకుని వెళ్తున్నప్పుడు మరి ఈయన ఈ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఏం మాట్లాడలేదేమండి? మరి సూర్యప్రకాశ్ గారు చెప్పాలి, ఆరు ఏళ్ళ పద్మాభంగా ఏదో పెద్ద మనిషి అలా రాశారు ఇలా రాశారు అని మాట్లాడుతున్నారు. మరి ఆ రోజుని ఒక పార్టీ పెట్టుకుని తప్పు జరిగితే నిలదీస్తాను అని చెప్పేసి చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ముద్రగడ పద్మాభం గారు ఒక కాపు జాతికి రిజర్వేషన్ ఇస్తానని చంద్రబాబు ఇవ్వకపోతుంటే మరి అంత ఉగ్రతను ఉద్యమం చేస్తే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా సరే ఒక మాట మాట్లాడగలిగారా? మరి మీరు మేనిఫెస్టో పెట్టిన హామీలే కదా వాళ్ళు అడుగుతున్నారో, వాళ్ళు ఎందుకు అవసరస్తులు చేస్తున్నారో, వాళ్ళందరినీ లాఠీ ఛార్జీలు చేస్తున్నారో, వాళ్ళందరినీ ఇన్ని 144 సెక్షన్లో 30 సెక్షన్లో పెట్టి వాళ్ళని అందరినీ ఇబ్బంది పెడుతున్నారేంటి అని ఏ రోజుని కూడా మరి మాట్లాడలేదు. ఈ ఏళ్ళ వచ్చేమో కాపులు పెద్ద పాత్ర వహించాలి, కాపులు ముందుకు రావాలి అని మరి మాట్లాడుతున్నారు ఈరోజు. మీ ఆడియో మ్యూట్లో వచ్చింది, మ్యూట్లో పడింది, మీ ఆడియో మ్యూట్లో పడింది తాతాజీ గారు. తాతాజీ గారు మీ ఆడియో ఒకసారి చెక్ చేసుకోండి, మ్యూట్లో పడింది. ఎస్ తాతాజీ గారు, రైట్ రైట్. సూర్యప్రకాశ్ గారు తాతాజీ గారు ఇప్పుడు మాట్లాడండి, మీ ఆడియో మ్యూట్లోకి వచ్చింది మధ్యలో. మేడం గారు ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తోంది, మాట్లాడు, కంటిన్యూ చేయండి. మేడం గారు ఇప్పుడు సూర్యప్రకాశ్ గారు ఇప్పుడు చెప్పింది ఏంటంటే సూర్యప్రకాశ్ గారు మాట్లాడుతున్నారు తప్పు లేదు మాట్లాడటంలో, కానీ ఇలా పొద్దాపం గారు ఉత్తరం రాశారు పెద్ద మనిషి ఇలాగిలా రాశారు అంటున్నారు. ఈ ఏళ జగన్మోహన్ రెడ్డి గారికి పద్మాభం గారు రాసిన ఉత్తరంలో చాలా నిజాయితీ ఉందండి. ఆయన ఏంటంటే ఆయన ఆ పార్టీ కోణాలు ఆలోచిస్తున్నారు, ఎప్పుడు పార్టీ కోణాల్లో ఆలోచిస్తే ఈ తప్పుల కింద కనిపిస్తాయండి. ఇప్పుడు ఇందాక వేణుగోపాల్ గారు మాట్లాడారు, ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడారు అని అన్నారు. ఇప్పుడు ఈయన మాట్లాడుతూ ఆయన ఆయన పార్టీ కోణాలు ఆయన మాట్లాడతారు. పార్టీ కోణాల్లో మాట్లాడకూడదండి, వాస్తవాలకు రావాలి. వాస్తవాలకు వచ్చి మాట్లాడితే తెలుస్తుంది. ఈ ఏళ పద్మావతి రాసిన ఉత్తరంలో ఏం రాశారండి ఆయన? ఇది వరకు ఆయన ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన ఈస్ట్ గోదావరి వచ్చి కిల్లంపూడి పక్కనే ఉన్న గ్రామంలోని ఆయన బహిరంగ సభలో 50% దాటి ఇవ్వటానికి రాష్ట్రాలకే అధికారం లేదు, సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి, 50% దాటి రిజర్వేషన్ ఉండడానికి లేదు కాబట్టి నేను దీన్ని చేయలేను అని ఆ రోజు చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన చెప్పి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఇవ్వలేను అని అన్నాడండి, ఆయన ఇస్తాను అని అన్నాడండి. ఇవాళ ఎందుకు ఇవ్వవు అని అడుగుతాం, ఇవ్వలేను నేనని చెప్పేసి ఎలక్షన్కి వచ్చాడు అతను. ఆయన ఏ రకంగా అడుగుతాం మేము? ఆయన 1000 కోట్లు కాదు 2000 కోట్లు ఇస్తానన్నాడు. పద్మాభం గారు ఏ రోజుని కూడానే 1000 కోట్లు కాదు 2000 కోట్లు ఉండి 5000 కోట్లు ఉండని ఎప్పుడు కోట్ల గురించి కానీ ఈబీసీ రిజర్వేషన్ కానీ ఎప్పుడు మాట్లాడలేదని పద్మాభం గారు. పద్మాభం గారు బీసీఎఫ్ఏ కావాలి, బీసీఎఫ్ఏ కావాలి కాపులు రిజర్వేషన్ అని అడిగారండి ఎప్పుడు అడిగినా, అదే చెయ్యాలన్నారు.
దాని గురించి అడిగితే ఆయన 50% దాటి నేను చేయలేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. చెప్పిన తర్వాత ఆయన మళ్ళీ తర్వాత మరి ఏమండి మీరు ఈ రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదని పద్మనాభం గారు కూడా మళ్ళీ మల్లాడు ప్రెస్ మీట్ పెట్టి స్పందించడం జరిగింది. ఈ రోజు పద్మనాభం గారు ఎందుకు రాశారంటే ఏమండి ఇది సుప్రీంకోర్టు ఆదేశాలు చేయటం కుదరదన్నారు, కేంద్ర ప్రభుత్వం దీని మీద నిర్ణయం తీసుకోవాలని అని అన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చిందండి, చేసుకో 50% దాటి ఆ రాష్ట్రాలకి అధికారాలు ఉన్నాయి, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి చేసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చింది. తర్వాత సెంట్రల్లో మరి 120 జీవో ఏదో పెట్టి ఆ జీవో ప్రకారంగా కేంద్రం మరి ఇవ్వడం జరిగిందండి. అదే జీవీఎల్ నరసింహ్ గారు కూడా మాట్లాడారు, ఆ రాష్ట్రాలకు పరిధికి అధికారాలు ఇచ్చాం అని చెప్పేసి ఆ రాష్ట్రాల్లో ఉన్న పరిధిని బట్టి అక్కడ చేసుకోవచ్చు, కాపులకు 5% రిజర్వేషన్ ఇచ్చినాక అధికారాలు ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్పడం చూడండి. పద్మనాభం గారు ఈ రోజు మాట్లాడారు, ఏం ఉత్తరం రాశారండి ఆయన, ఏమని రాశారండి పద్మనాభం గారు ఉత్తరంలోని, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇది వరకు మీరు కుదరదన్నారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టు కానీ ఆదేశాలు ఉన్నాయన్నారు, ఇప్పుడు అన్ని కూడా అడ్డులు తొలగిపోయి ఈవేళ మీరు కాపుల పట్ల శ్రద్ధ చూద్దుంటే గతంలో మీకు 1-2 జిల్లాలు చేయకపోయిన కనవా జిల్లాలని చేసి మీరు అధికారంలోకి వచ్చారు, ఆ రోజుని మీరు చేయలేమని అన్నారు, కానీ ఈ రోజు కాపులు పిచ్చిన అధికారంలోకి మీరు వచ్చారు కాబట్టి మీకు శిష్ట శుద్ధి ఉంటే కాపుల పట్ల మీరు ఈ రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు చేయమంది కాబట్టి మీరు ఇప్పుడు పరిగణలోకి తీసుకోండి అని ఆయన రాశారండి. అది తప్పు అండి, అది మళ్ళీ గుర్తుగా గుత్త ప్రకారంగా మళ్ళీ వైసీపీకి ఇచ్చేస్తాడు ఈయన, ఈ మాటలు ఏంటండి తప్పండి. సూర్యప్రకాశ్ గారు అలా మాట్లాడకూడదు సామాజిక పెద్దలు, మీకు అన్ని తెలుసు తాతాజీ గారు, మీరు సీనియర్ కాపు నాయకులు అంటే అంటే కాపు భద్రాభ గారికి తాతాజీ గారు తాతాజీ గారు సూర్యప్రకాష్ గారు 1 మినిట్. టీడీపీ నాయకులు ఎక్స్ ఎంపీ మాధవ నాయుడు గారు కూడా జాయిన్ అయ్యారు. మాధవ నాయుడు గారు మాధవ నాయుడు గారు నమస్తే అండి. మాధవ నాయుడు గారు వినిపిస్తోందా? మాధవ నాయుడు గారు తాతాజీ గారు 1 సెకండ్ అండి, సూర్యప్రకాష్ గారు మాట్లాడినాక మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సూర్యప్రకాష్ గారు తాతాజీ గారు, పెద్దలు తాతాజీ గారు నమస్కారం అండి. సార్ మీరు చెప్పింది పద్మనాభం గారు చాలా మంచి మంచి విషయాలు చెప్పారు అని అని చెప్తున్నారు. నేను పెద్ద ఆయన గురించి చెప్తున్నాను. ఏమండి నేను చెప్పిన పెద్ద ఆయన అంటే ఆయన ఓన్లీ కాపుల్ని బీసీలో చేర్చే వరకే ఆయన పరిమితమా, లేకపోతే దేనికి అంత మించి వేరే దానికి ఏమని వేరే వేరే ఏ విషయంలో కూడా కాపు విషయంలో పట్టించుకునే చూడాలి అని అనే దాని మీద ఆయన స్టాండ్ ఉంటది కదా. ఇంకా అడుగుతానండి, ఇప్పుడు ఈ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ లో 5% కాపుల్ని కేటాయించారండి, 5% కాపులకు ఇచ్చారు. దాన్ని 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ముందు ఇమీడియట్ గా తీసేశారు ఆ 5%. కాపులకి ఇది ఏం కుదరదు, మొత్తం అందరూ చేసుకోవచ్చు, అందరూ 10% అందరూ చేసుకుని తప్పితే ప్రత్యేకించి కాపులకి ఇవ్వడం జరగదు అన్నారు. అప్పుడు ఎవరు ఈ పెద్ద మనిషి అని అడుగుతున్నారు, మాకు మా జాతికి ఇచ్చిన 5% నేను మాట్లాడదామండి, మీరు మాట్లాడేటప్పుడు విన్నాను సార్, నేను మాట్లాడదామండి. అప్పుడు ఏమయ్యారు అని అడుగుతున్నాను, అలాగే ఇప్పుడు తునిలో ఒక లక్షల మంది తోటి కాపులు మీటింగ్ పెట్టి ఆ కాపుల్లో ఎంతో మంది యువకులు ఎంతో ఉత్సాహంగా వస్తే, ఎంతో మంది రాష్ట్రంలో అనేక మంది కాపు నాయకులు అందరూ వస్తే ఆ కాపు నాయకులను ఎవరిని కూడా మాట్లాడే అవకాశం లేకుండా అసలు కాపుల యొక్క సమస్యల గురించి అక్కడ కనీసం డిస్కషన్స్ చేయకుండా కాపులు ఏ రకం చేయాలి ఏ రకం చేయాలి ఇంకనేది చెయ్య ఏది కూడా కాపులు అక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరు పెద్ద పెద్ద నాయకులు అందరూ వస్తే ఉమారెడ్డి గారు కానీ బొత్స సత్యబాబు గారు కానీ ఇంకోళ్ళు కానీ ఇంకోటి పెద్ద పెద్ద నాయకులు అందరూ వస్తే ఆ ఏ ఒక్క నాయుడికి కూడా నాయకుడికి కూడా ఆ స్టేజ్ అవకాశం ఇవ్వకుండా ఇలాగ ఛత్రాధిపత్యం లాగా ఏదో ఒక డిక్టేటర్ లాగా అదంతా కూడా లక్షలాది మంది కూడా ఈ ఒక్కరి కోసం వచ్చినట్టుగా భావించి వాళ్ళందరినీ తీసుకెళ్లి ఆ తుని రైల్వే ట్రైన్ మీద పడి ఆ ట్రైన్ ని తగలబెట్టించి పోలీస్ స్టేషన్ తగలబెట్టించి ఒక రౌడీలాగా బిహేవ్ చేసి ఈ అందరినీ కూడా ఈ రోజుకి కూడా రైల్వే కోర్టుకు దిప్తున్న ఘనత పెద్ద మనిషిది కాదండి, ఇవన్నీ ఎంతమంది యువకులు ఈ రోజు కోర్టులు దిప్తుంటే ఎంతమంది భవిష్యత్తు నష్టం అయిపోయింది ఈయన నమ్ముకుని. రైట్ సూర్యప్రకాష్ గారు ఒక్క సెకండ్, మాధవ నాయుడు గారు ఉన్నారు. మాధవ నాయుడు గారు మాట్లాడినాక మీ దగ్గరకు వస్తాం. మాధవ నాయుడు గారు నమస్తే అండి.
నమస్తే మేడం. మాధవ నాయుడు గారు, ఏంటంటే ఈ రోజు కాపునాడుకు సంబంధించి చర్చ జరుగుతోంది, అదే విధంగా ముద్రగడ పద్మనాభ గారు నాభం గారు మళ్ళీ రిజర్వేషన్స్ కోరుతూ సీఎంకి లేఖ రాయడము, దాంతో పాటు రంగ ఇటన్నింటినీ కూడా సరే ఏంటంటే గతంలో టీడీపీ ఇచ్చిన మాట